అంటే ఈ రోజు నేను ఎంతకొంత ఒక యాక్టర్గా మీ అందరి ముందు ఉన్నానంటే దానికి కారణం నాకు డెఫినెట్లీ ఆ కళలో ఒక భాగమే అది. నేను యాక్టర్ని అవ్వాలనే ఒక థాటే నాకు అక్కడి నుంచి పుట్టింది. సో ఈ రోజున అది నెరవేరింది. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషియస్ మూమెంట్స్, అంటే దాన్ని నేను వర్ణనాతీతం, అది నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా దాని వాల్యూ తీసేసినట్టు అవుతుంది. అంటే హౌ వై పదాలు సరిపోవు కాబట్టి నా మనకు వచ్చిరాని పదాల్లో చెప్పడం వల్ల కొంచెం దానికి ఉన్న తక్కువ చేసినట్టు అవుతుంది. సో సమ్టైమ్స్ ఐ థింక్ నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే హ్యాపీనెస్ అనేది తారాస్థాయిలో ఉన్నప్పుడు, మనకి ఏదైనా కూడా ఏదైనా ఎమోషన్ తారాస్థాయిలో ఉన్నప్పుడు వి బికమ్ స్పీచ్లెస్. దానికి మనం దాన్ని ఎలా చెప్పాలి ఎలా చెప్పాలనే ఒక సందిగ్ధంలో ఉంటాం. సో నేను ఈరోజు ఆ సిచ్యువేషన్ లో ఉన్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటర్వ్యూలో కూడా అదే మాట అన్నారు, మీ కాల్ చేసి క్యారెక్టర్ గురించి అడిగినప్పుడు కాసేపు సైలెంట్ అయిపోయాడు సత్యదేవ్, ఏం చెప్పలేదు. కాల్ చేసి కాదు, లైవ్ లో చెప్పా. చిన్నా లేదా కూడా అర్థం కాలేదు. అంటే అది అనే నాకు, అంటే కాల్ చేసి కాదు, మేము కలిసాం. సో ఆయన కథ చెప్తున్నారు, క్యారెక్టర్ లా ఉంటుంది అంటే నేను అలా చూస్తున్నాను. ఈయన నా కథ చెప్తు అంటే సరియల్ మూమెంట్ కదా, నేను అందులో ఉండిపోయాను. ఎక్కడ కూర్చున్నాను, ఎవరు నాకు స్టోరీ చెప్తున్నారు, ఈ మనిషినే కదా మనం ఇన్నాళ్ళు కలు, అంటే నేను ఆ థాట్లో ఐ వాజ్ లాస్ట్ ఇన్ దట్ ట్రాన్స్లేషన్. అన్న ఏమో మధ్యలో ఆపి, ఏంటి నీకు నచ్చలేదా, నీ ఎక్స్ప్రెషన్ చూస్తే నీకు నీకు ఇది ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది అన్నారు. ఆలోచించడం కాదండి, నాకు అసలు అర్థం కావట్లేదు, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు, మీరు నన్ను అడగడం ఏంటి, నేను అసలు ఆలోచన లేదని, నేను ఐఎమ్ డూయింగ్ దిస్, అసలు నా ఉద్దేశం వేరు, మీకు అలా అనిపించుంటే నాకు ఐఎమ్ సారీ ఫర్ దాట్ అని చెప్పడం జరిగింది. ఐ థింక్ వన్ ఆఫ్ ద గ్రేట్ లైక్ అదే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. బట్ అక్టోబర్ 5th కోసం అభిమానులే కాదు ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. మళ్ళీ చిరంజీవి గారిని ఒక కొత్త అవతార్లో చూడడం కూడా చాలా కిక్కిస్తుంది యాక్చువల్లీ. సో